రుచికర స్వర ఫలితాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. ఈ వారంలో నెగిటివ్ ఫలితాలు ఒక మూడు నాలుగు ఉన్నట్టున్నాయి. సో వృశ్చిక రాశి వారికి కాస్త గర్వం అంటే ఈగో ఉంటుంది కొద్దిగా, నేనే ఎందుకు చేయాలి, నా వలనే అవుతుంది పని అనేటువంటి ఒక అతి ఆత్మవిశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది. తొందరపాటు చర్యలు చేయకండి, తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు, ఇతరుల నుంచి వచ్చేటువంటి ధన విషయంలో కానీ సేవ విషయంలో కానీ అతిగా మీరు దాన్ని కొద్దిగా క్రోధంగా ఉండడం, కోపాన్ని ప్రదర్శించకండి, ఆలోచన విధానాన్ని పెంచుకోండి. దానివల్ల ప్రశాంతత కార్యజయాన్ని పొందుకునే అవకాశాలు. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు అలాగే సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అత్యంత జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య కూడా వ్యతిరేకత కనబడుతున్నాయి, అనారోగ్య సూచనలు కనబడుతోంది, అంటే వాత పిత్త కఫం అనేది కనబడుతుంది. కాబట్టి కాస్త వేడివేడి పదార్థాలని మాత్రమే పూజించే ప్రయత్నాన్ని చేయండి. ఇంటున్నటువంటి కషాయం లాంటివి మాత్రం ఎక్కువ స్వీకరించే ప్రయత్నాన్ని చేయండి. కాస్త వేడిగా అంటే మీ శరీరాన్ని వేడిగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే తొందరపాటుతనంతో ప్రయాణాలు మంచిది కాదు. స్నేహితుల వల్ల లాభం ఉంటుంది, సోదరుల వల్ల లాభం ఉంటుంది, కానీ కొద్దిమంది బంధువుల వల్ల విరోధం ఏర్పడుతుంది. ఎటువంటి వ్యక్తులు దూరం పెట్టాలి అన్న భావనని గుర్తించండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం, ప్రేసే పిల్లల మధ్య కాస్త ఎడబాటు తప్పకపోవచ్చు, మూడవ వ్యక్తి జోక్యం వల్లనే. అలాగే వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. లేనిపోని వివాదాలు, చికాకులు, అసహనం, మద్యపాన సేవన, ముఖ్యంగా ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తుంది. మద్యపాన సేవనం వల్ల వీరికి ప్రమాదం జరిగే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతోంది. తప్పుగా అనుకోవద్దు ఇలా చెప్తున్నా అని చెప్పేసి అతి తీవ్ర ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించండి, మద్యపానాన్ని చేయకండి. అలాగే కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లోను అవినీతి నిరోధక శాఖల్లో కూడా ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులకి ఈ లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. తప్పుగా అనుకోండి, అందరి వ్యక్తులు అనట్లేదు, కొద్దిమందికి అటువంటి పిచ్చి పని చేయాలన్నటువంటి తపన ఏర్పడుతుంది, దానివల్ల పట్టుబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. అటువంటి అనైతిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే ప్రయత్నాన్ని చేయకండి. విదేశీ ప్రయాణ నిమిత్తమై ప్రయత్నాలు చేయకండి. ఎవరికి పూచికత్తులుగా సెక్యూరిటీ సంతకాలు చేయకండి. చిట్ ఫండ్ లాంటల్లో మీ యొక్క డబ్బు ఉన్నట్టయితే వెంటనే తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే తొందరలో మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది, ధన సంబంధ విషయాల్లో నష్టాన్ని పొందుకునే అవకాశం ఉన్నాయి. కాబట్టి ముందుగానే అటువంటి చిట్ ఫండ్ కంపెనీలో మీ ధర ఏదైనా ఉంటే చీటి పాట పాడినట్టయితే ధరాన్ని వెంటనే తీసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. నేను మోసపోతానని చెప్తున్నా, వాళ్ళు మోసగాలని చెప్పట్లే, నా ఉద్దేశం అది కాదు. సో కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మన వంతు మన జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది కదా. పిల్లల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ట్యాబ్లో ఏం వాడుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏ వీడియోలు చూస్తున్నారు, ఫోన్ ఎలా వాడుతున్నారు అన్న విషయాన్ని కూడా పిల్లల విషయం మీద దృష్టి ఎక్కువగా పెట్టండి. అంటే దారి తప్పేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అనుకోని ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త అధిక శ్రద్ధ. ఈ వారం మొత్తం కూడా లక్ష్మీదేవి సహస్రనామపారాయణ, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని అందరికీ, అంటే బీదవారికి గొడుగు చెప్పులు తీపి పదార్థాలని ఎక్కువగా దానం ఇచ్చినట్టయితే చాలా మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతను పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు నిరంతరం ఈ వారం మొత్తం కూడా తగిన జాగ్రత్తలు పాటించవలసిందే. సామాన్య ఫలితాలు ఉన్నాయి. అలాగే విదేశాలు ఉన్న వారికి అనుకూలత బాగుంది. విదేశాలు ఉన్న మాత్రం అనుకూలవంతమైన వీసా సమస్య తొలగిపోతాయి, సానుకూలంగా మారుతాయి. H1B వీసా క్లిక్ అవ్వడం, గ్రీన్ కార్డు పొందిన అవకాశం. కానీ విదేశాలు ఉన్న వారికి వ్యాపార సంబంధ విషయాల్లో మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేదు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి. విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగువారు, తెలుగు ప్రజలు రాజకీయాల్లోకి ఈరోజు వెళ్ళడం మంచిది కాదు. ఒకవేళ రాజకీయాలు వెళ్ళే అవకాశం ఉంటే ఈరోజు వెళ్ళకండి. తద్వారా మిగతా విషయాలు మిగతా రోజులలో, అంటే ఈ వారం రోజులు కాకుండా వచ్చే వారాన్ని పెట్టుకుంటే అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో మొత్తం భగవన్ నామస్మరణ చేయడం వల్ల శుభము, ఆనందము, ఐశ్వర్యము కలుగుతుందని తప్పకుండా మీరు ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.